కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొడుకు చైర్మన్ గా ఉన్న సుషి ఇన్ఫ్రా నుండి తమ అకౌంట్లో డబ్బులు పడ్డాయన్న కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని లక్కారానికి చెందిన వ్యక్తులు చెప్పారు. సుషి ఇన్ఫ్రా నుండి చౌటుప్పల్ మున్సిపల్ లక్కారానికి చెందిన కొంతమందికి, పంతంగికి చెందిన మరికొంతమందికి 16 లక్షల చొప్పున మొత్తం 5 కోట్ల రూపాయల డబ్బులు అందాయని ఓ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మంత్రి స్థాయిలో ఉండి కాబోయే సీఎం అని చెప్పుకునే కేటీఆర్ తప్పుడు వాదనలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు కాస్తర్ల విష్ణువర్ధన్ రెడ్డి. తాము రాజగోపాల్ రెడ్డి అనుచరులం కాదన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. కేటీఆర్ చేసిన ఆరోపణలు తప్పని తెలితే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, కేసీఆర్ గారి కుమారుడు రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు, నేను TV9 డిబేట్లో కానీ కొన్ని మీడియా సంస్థలకు నేను డిబేట్లో సుషి ఇన్ఫ్రాన్ మైనింగ్ లిమిటెడ్ నుంచి కొంతమంది వ్యక్తులకు డబ్బులు అక్రమంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా, అవి డ్రా చేసి ఒంగోలులో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలకు ఖర్చు చేస్తున్నట్టుగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఈ డబ్బులు మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా వాళ్ళు కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది, TV9 డిబేట్లో చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు పొద్దున నమస్తే తెలంగాణ పేపర్లో మా యొక్క పేర్లతో పాటు మా యొక్క ఫోటోలను కూడా అందులో ముద్రించడం జరిగింది, పేర్కొని మా ఫోటోలను కూడా చూపించడం జరిగింది. మాకు ఇందులో ఎలాంటి సంబంధము లేదు. మేము ఒకటి అకౌంట్ కూడా చెక్ చేసుకోవడం జరిగింది. కొందరు అకౌంట్లలో అయితే కమ్సకం మినిమం బ్యాలెన్సులు కూడా లేవు మా దాంట్లో. 6 నెలల నుంచి ట్రాన్సాక్షన్లు జరగని అకౌంట్లు కూడా ఉన్నాయి.